సీఎం జగన్ వింత చేష్టలు రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. ఇప్పటికిప్పుడు అమరావతిని మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వైకాపా నేతలు ఎన్నికల ముందు చేసిన వ్యాఖ్యల వీడియోలను బయటపెట్టారు. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. కృష్ణ అండ్ గుంటూరు, కమ్ అప్ విత్ అ లొకేషన్ వాట్ హ్యాస్ అట్లీస్ట్ 30,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, దెన్ ఇట్ వుడ్ మేక్ సమ్ సెన్స్. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. వీఆర్ సేయింగ్ లెట్ ప్లీజ్ ఎన్షోర్ దట్ ఇట్ ఇస్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టేట్. ప్లీజ్ ఎన్షోర్ దట్ ఇట్ ఇస్ అట్లీస్ట్ 30,000 ఏకర్స్. ప్లీజ్ ఎన్షోర్ దట్ ఇట్ ఇస్ వాటర్ ఇస్ సఫిషియెంట్లీ అవైలబుల్. ఎందుకు మార్చేస్తారండి? ఎవరు అయితే భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు వాళ్ళకి కాదని రాజధాని మార్పులు. ఆంధ్రప్రదేశ్ కి అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని, దట్ విల్ కంటిన్యూ, ఇక్కడే ఉంటుంది. దీన్నే ఒక మంచి సిటీ స్థాయికి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అన్ని వస్తువులు ఇక్కడ ఉండేలాగానే ఉంటాయి. దాన్ని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా పొందుకొస్తాం. తరలిస్తారు రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అని చెప్పి చంద్రబాబు నాయుడు నీతి మాలిన రాజకీయాలు చేసి తన మంత్రులతో మాట్లాడించిన మాటలకి ఈ రోజు చెంప పెట్టుగా ఈ గృహ ప్రవేశం, ఈ ఆఫీస్ ఓపెనింగ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇదే రాజధాని, ఇదే రాజధాని అమరావతి. గడ్డ మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ప్రారంభం అండి. గృహ ప్రవేశంతో మొదలై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతుంది అనేది దానికి శుభ సంకేతం. ఇవాళ నాంది పలకం. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పరు, కేవలం చేతల మీదతో చేస్తారు. అందుకనే ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్ లో పార్టీ యొక్క కార్యకలాపాలు గానీ అదేవిధంగా ఆయనకు అధికార నివాసం కానీ పోయి ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. కళ్ళు తెరిచి చూడండి, సొంత నివాసం సొంత ఇక్కడ నుండే పాలించాలని ఏకైక దృక్పథం ఉంది. రాజధాని మారిపోద్ది, రాజధాని ఎక్కడికి వెళ్ళిపోద్ది, తీసుకెళ్లిపోతారని చెప్పి భ్రమ కల్పించే మీకు చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతి అనేది క్యాపిటల్ నుంచి మూవ్ చేస్తారని అది చాలా తప్పది. అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోయిన రూమర్స్ అని పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతిలో ఉంటుంది. రాజధానికి మేము ఎట్టి పరిస్థితులు కూడా వ్యతిరేకం కాదు. రాజధాని తుళ్ళూరులోనే నిర్మించాలి. సొంత భవనాలు ప్రభుత్వానికి సంబంధించిన ఒక రూపాయి ఖర్చు లేకోకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కార్యకలాపాలన్నీ కూడా అమరావతి నుంచి నడుస్తా ఉంటే ఎక్కడో విశాఖ నగరంలో మళ్ళా ఒక పాలనా రాజధానిని నిర్మిస్తాం, లేకపోతే ఇతర అవసరాల కోసం ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి నిర్మించిన భవనాలని స్వాధీనం చేసుకుంటామంటే తుగ్లక్ చర్య కాక మరేమిటని నేను అడుగుతా ఉన్నా. ఐటీ టవర్స్ గాని లేకపోతే ఇతరత్ర భవనాలు గాని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నిర్మించిన భవనాలు, మరి ఆ స్థానంలో మీరు ఏవైనా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే వాటి వల్ల ఎంతమందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. ఒక రాజకీయ కక్షతో లేదా ఒక ప్రాంతం మీద ఉన్న కసితో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టి విన్యాసాలు చేస్తా ఉంటే ప్రజలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా వీటిని మౌనంగా చూస్తూ ఉండాలనా ఒకసారి ఆలోచన చేయమని నేను విఘ్నులైన ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.